అట్లా అక్కడే చస్తుంటే యాదవ్ ఫోన్ యాదవ్ ఫోన్ అని హలో హూ ఇస్ ఇట్ రమణి ఉండండి హూ ఇస్ రమణి ఐ యామ్ ఎంఎస్ నారాయణ తెలుగు లెక్చరర్ మరి తెలుగు మాట్లాడొచ్చు కదా అసలు ఎవరు కావాలా నీకు రసిక కావాలి రసిక లేదు ఇసుక లేదు ఇది రాంగ్ నంబర్ రాంగ్ నంబర్ అయితే మీరు ఎందుకు ఎత్తారండి నా ఫోన్ కి ఇది రైట్ నంబర్ రా నీది రాంగ్ నంబర్ పోని మీ అమ్మాయికి ఇవ్వండి మా అమ్మాయ నీకు ఎందుకు అది నాకు మీ అమ్మాయికి మధ్యన విషయం మీకెందుకండి ఒరే 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 కోపరపం చేస్తున్నావు నాకు ఏ పిలోనంత బీపీ గాళ్ళేడు మీకే జబ్బు అయితే నాకేంటండి అసలు ఎవడరా నువ్వు ఎక్కడ ఉన్నావురా తొక్కలోది నంబర్ వస్తుంది చూసుకోవాయి ఆ చూశాను ఫోన్ పెట్టేరా సన్నాసి పెట్టేశాడు సన్నాసి అంటావా నన్ను నువ్వెవరో నేను చెప్తాను నాన్న మీకు ఫోను జంపు జిల్లాని హలో ఎవరు ఎవరంటావు ఏంట్రా యాబ్రాసి ఎదవా బుద్ధి లేని పడవా చెడు లేని పడవా మూతు లేని కడవా హలో ఏంటయ్యా నీ గొడవ ఇంత రిధమి గదిరుతులో ఎవరు బాబు నువ్వు నువ్వు రసిక్ కోసం ఫోన్ చేసిన ఇసుకమణిరా పెచ్చనాయాల చచ్చునాయాల పెచ్చులేసిన గచ్చునాయాల ఆంబోతికేసిన అచ్చునాయాల ఏ తెల్లకి ఫోన్ చేసిన అచ్చునాయాల ఎక్స్క్యూజ్ మీ ఇప్పుడు హచ్చి వడాఫోన్ గా మారింది కదా నిన్ను మాడాలి తెత్త కొట్టిస్తానరా తేడా నాయాల వాళ్ళు ఎవరు రోయ్ కొంచెం క్లారిటీతో చెప్పు క్లారిటీతో తిట్టించుకునే కంపు నాయాల బురదలో పడ్డ సబ్బు నాయాల మున్సిపాలిటీ మంపు నాయాల డాక్టర్ కూడా అంత పట్టిన జబ్బు నాయాల బుద్ధి లేని గాడిద వేడి లేని బూడిద మగ ఆడ కాని మాడ పనికిరాని బేడ ప్లాస్టింగ్ లేని గోడ గ్యాస్ లేని సోడ పాలు లేని దూడ పుట్టి కర్రావు పేడ ఫోన్ కట్టేశాడు వేద్దావా ఎప్పుడో విసిరితే ఇప్పుడు పడిందేంటి అంత దూరం విసిరానన్న మాట ముందు మీలో ఎవరు చేస్తారా సార్ జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకుని చచ్చిపోవాలనుంది సార్ అది అరేంజ్ చేసి చంపేసాడు సార్ అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుంటావు ఏడైతే ఉందిలే సార్ మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు అయినా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్ మేము అదే పీకారు చివరిసారిగా అడుగుతాంట వాడి ప్లాన్ ఏంటో చెప్పండి బతికిపోతారు అమ్ముతోడు సార్ మాకేం తెలుసు సార్ వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్ వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్ ఒట్టు సార్ వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్ ప్లాన్ అమలు అయ్యాక మనకు అర్థం అవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని ఫోన్ ఏంటి ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు ఆడు చెయ్యడు సార్ ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్ ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్ ఒకవేళ చెయ్యకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను అది కాదు బైరడ్డన్న నేను చెప్పింది అర్థం చేసుకో ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్ సిట్ డౌన్ ప్లీజ్ ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంట గంటకి కొడతారేంటి సార్ ఫోన్ వచ్చిందా అన్నోన్ నెంబర్ అండి కావాలంటే చూసుకోండి మాట్లాడు ఎందుకు సార్ మాట్లాడటం ఏయ్ బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా మాట్లాడు ఎరా రంగి ఏంటి మాస్టర్ జీ నాకెందుకు ఫోన్ చేశారు అదేంట్రా అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా ఎంత దూరం వచ్చేవాడినా అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా మా నాయనే మా తండ్రి అందుకు ఫోన్ చేసావయ్యా అది సరే గాని మన నల్లసీన బాబీ గారు ఎలా ఉన్నారా వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు ఏంటిరా ఏదేదో వాగుతున్నావు కనుక్కో అర్థమైంది ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాము చెప్పమ్మా మా మామగారి పక్కన నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పైనుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి వాచ్మెన్వి ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్ కనుక్కో
స్టేషన్ కొచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్ కొచ్చి నేను ఫోన్ నంబర్ తీసుకోవాలా? ఆయిల్ డబ్బా ఇలాగే. సారే ఎంత చక్కని డ్రెస్ అయితే ముట్టుకుంటే డ్రెస్ పాడైపోద్ది. సారీ మామా. పర్వాలేదు లేరా, మడుచులే తప్పులు చేస్తున్నారు.